అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మూడు రోడ్ల కోడలిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మానవాహారం చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు అభివృద్ధి పేరు చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గల ప్రధాన రహదారుల మధ్యలో పడిన గోతులను ఒకసారి చూసి తరించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా ప్రధాన రహదారులు గోతుల మయంతో నిండిపోయి ఉన్నాయని అన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అదిప్రాజు కనీసం ప్రధాన రహదారులను మరమ్మతులు చేయడానికి కూడా చేతులు రాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అదిప్రాజు వెంటనే సబ్బవరం రోడ్డు మార్గంలో ప్రయాణించి రోడ్ల విషయం మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మెడతాడ మహాలక్ష్మీ నాయుడు, గండి దేవుడు, గండి ముత్యాల నాయుడు, సర్పంచ్ డి ప్రసాదరావు, బుచ్చిరాజు, బోకం సత్యనారాయణ, దొడ్డి ప్రకాష్, గొర్రె చైతన్య, గండి దేవుడు బాబు, గౌర అప్పారావు, ఎం సూర్యనారాయణ, బర్ల రమణ, రెడ్డి దేవుడు, అక్కుబాబు తదితరులు పాల్గొన్నారు.